वेलकम टू प्रियास गैलरी इरोचेसी तेलंगाना स्पेशल मेंत कुरतो मटन करी अदि कूडा प्रेशर कुकर लो चाला ईजी गा 15 to 20 मिनट्स लो दीनि प्रिपेर चेसुकोवच्चंडी। దీంట్లో మెంతికూర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది మారిపోద్ది, కర్రీ అనేది చేదుగా అవుతుందని చాలామంది డౌట్ పడతారు కదా। సో ఈ కర్రీలో మేము చేసిన చిన్న చిన్న టిప్స్ కనుక మీరు ఫాలో అవుతూ చేస్తే కర్రీ చేదు అస్సలు ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్ అనేది। సో ఈ ప్రొసీజర్లోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన బెల్ బటన్ని కొట్టండి, అప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి। సో లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం। ఫస్ట్ వచ్చేసి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఈ ఆయిల్ అనేది నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ ఇక్కడ। దీంట్లోకి మన విడి మసాలా ఉంటుంది కదా, సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, వీటిని వేసి కొంచెం ఫ్రై చేసుకోండి। మరీ ఎక్కువ కాదు, జస్ట్ కొద్ది ఒక 30 సెకండ్స్. తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేయండి, ఒక 2 ఆనియన్స్ వేసుకోండి ఇక్కడ। ఈ ఉల్లిపాయలు కొంచెం వేగేంత వరకు ఆయిల్లో కదుపుతూ ఉండండి। ఇవి కొంచెం వేగిపోగానే ఇందులోకి మెంతికూర, మెంతికూరను మంచి చిన్న చిన్న కట్ చేసుకొని వాటర్లో మంచిగా కడిగేసేయండి, ఇసుక లాంటిది ఏమీ లేకుండా। సో దాన్ని కూడా దీంట్లోకి వేయండి। ఆయిల్లో కనుక మీరు మెంతికూర వేస్తే దాని చేదంతా పోతుంది, దాని ఫ్లేవర్ అనేది ఆయిల్కి వచ్చేసి మంచి కమ్మటి టేస్ట్ అనేది వచ్చేస్తుంది। సో ఇది కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఉల్లిపాయది పేస్ట్ చేసుకున్నాను, దాని వల్ల కర్రీకి మంచిగా గ్రేవీ అనేది థిక్గా రావడం కోసం నేను చేశాను ఇది। సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది గ్రేవీ అనేది। దీన్ని కూడా ఒక 1 మినిట్ మీరు ఫ్రై చేసుకోండి ఆయిల్లో। ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోండి। నేను ఇక్కడ 1 కేజీ మటన్ తీసుకుంటున్నా కాబట్టి 2 స్పూన్లు వేస్తున్నాను। సాల్ట్ వచ్చేసి మొత్తం ఒకటేసారి వేయకుండా ఫస్ట్ 2 స్పూన్లు వేసుకోండి, మనం చివర్లో మిగతా దిద్దాం సాల్ట్. దాంట్లోకి పసుపు ఒక 1 స్పూన్ వేసుకోండి, దీన్ని మంచిగా కలిపేసి ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఫుల్ చేసుకోండి। ఇప్పుడు మనం నాన్ వెజ్ వేయాలి, దీనిలోకి 1 కేజీ మటన్ ఇక్కడ వేసేస్తున్నాము। ఎప్పుడైనా మటన్ వేసే ముందు గ్యాస్ అనేది ఫుల్ పెట్టుకోవాలి, అప్పుడే దానిలో నుంచి మంచి మాయిశ్చర్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అన్నట్టు। సో మొత్తం ఆయిల్లో అంత పట్టేంతగా మంచిగా కలిపేసుకోండి। దీనిపైనుంచి మూత మొత్తం పెట్టకుండా కొంచెం ఓపెన్ ఉండేటట్టు పెట్టేసి ఒక 3 మినిట్స్ మంచిగా కుక్ చేయండి। అప్పుడు దీంట్లో నుంచి మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసి అది ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది అన్నట్టు। మధ్యలో ఒకసారి కదపండి, ఇలా ఫ్లేమ్ అనేది ఫుల్గా ఉంటుంది కదా, మాడే ఛాన్సెస్ ఉంటాయని కలపమంటున్నా. సో ఇప్పుడు చూడండి ఎంత 3 మినిట్స్ తర్వాత ఎంత బాగా వాటర్ బయటకు వచ్చేసింది, అండ్ పీస్ కూడా కొంచెం చిన్న చిన్నగా అయిపోయింది చూడండి, దగ్గరికి వచ్చేస్తుంది, ఉడికిపోతుంది మన మటన్ ఇక్కడ। ఇప్పుడు దీంట్లోకి 3 స్పూన్ల కారం, ఇక్కడ కారం అనేది మీ టేస్ట్ని బట్టి మీరు స్పైసీ ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి। తర్వాత వచ్చేసి ఒక 2 స్పూన్ల ఇది ధనియాల పొడి, మళ్ళీ మనకి మసాలా ఉంటుంది కదా హోల్ గరం మసాలా, అది 2 కలిపిందండి ఇది। సో దీన్ని నేను వేసుకున్నాను 2 స్పూన్ల, కొబ్బరి పొడి వచ్చేసి 2 స్పూన్లు వేసుకోండి। సాల్ట్ ఫస్ట్ మనం 2 స్పూన్లు వేసుకున్నాం, ఇప్పుడు లాస్ట్లో 1 స్పూన్ వేసుకోండి। మొత్తం ఒకటేసారి సాల్ట్ వేయడం వల్ల మీకు మొత్తం పీస్కి ఎక్కువ సాల్ట్ పట్టేసి గ్రేవీకి లేకుండా ఉండి పీస్ తింటుంటే మరీ ఎక్కువ సాల్ట్గా అయిపోతుంది, సో అందుకే ఒకటేసారి సాల్ట్ వేయొద్దు। ఇప్పుడు అన్నిటినీ మంచిగా కలిపేయండి, ఈ మసాలాలన్నీ మన పీస్కి పట్టేలాగా ఒక 1 మినిట్ ఉంచండి, అంతే ఎక్కువసేపు ఏం అవసరం లేదు। ఇలా ఒక 1 మినిట్ ఇది కుక్ కానివ్వండి, 1 మినిట్ తర్వాత మీరు వాటర్ పోసుకోవాలి దీంట్లో। దీంట్లో వాటర్ అనేది మొత్తం పీసులు మునిగేంత వరకు అవసరం లేదు, ఒక 1/3 వంతు మునిగితే చాలు। ఇది ప్రెషర్ కుక్కర్లో కాబట్టి వాటర్ అనేది ఆవిరైపోదు, ఎంత వాటర్ పోస్తే అంత అలానే ఉంటుంది। సూప్ మరీ తక్కువ కావాలనుకున్నాను, జస్ట్ ఒక 1 గ్లాస్ పోసేయండి సరిపోద్ది। తర్వాత దీంట్లోకి కొత్తిమీర ఆకులు, పుదీనా కూడా వేసేసి దీంట్లోకి ఒక టమాటాని కట్ చేసి అది వేసేయండి। ఇంకొంచెం ఏమైనా మిగిలిపోయిన చేదు అని ఉంటే అది కూడా క్లియర్ అయిపోద్ది, అస్సలు కర్రీ చేదు అస్సలు ఉండదండి। సో దీన్ని మూత పెట్టేసి 7 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి, అంతే 8 విజిల్స్ తర్వాత పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్దండి మటన్ అనేది। చూడండి ఇక్కడ చూడండి ఎంత కరెక్ట్గా కుక్ అయిపోయింది,
సూప్ కూడా కరెక్ట్గా సరిపోయింది చూడండి, చిక్కగా ఉంది, సరిపోయింది. సో దీన్ని డిష్ అవుట్ చేసుకుంటే అంతే, ఎంతగానో వెయిట్ చేస్తుందో మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఇదండి ఈరోజుకి నా రెసిపీ, మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ.